హలో హలో నర్సింగ్ రావా? అవును సార్. సార్ నేను V5 న్యూస్ నుండి మాట్లాడుతున్నాను, V5 న్యూస్ ఛానల్. నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం. ఏమైంది చింతలకుంటలో రేడియో టవర్ ఎందుకు ఎక్కావు? ఎందుకు ఎక్కిందని అంటే సార్, మా బస్సు సమస్యలు ఉన్నాయి సార్. ఏం నీ పూర్తి పేరు ఏంది? మీరు ఎక్కడుంటావు నువ్వు? బుల్లెద్దు నరసింగ్ రావు, లింగోజుడ డివిజన్, అధికారి నగర్. ఓకే సార్. ఏం చేస్తుంటావు నువ్వు? నేను డ్రైవర్ని సార్. ఎన్ని నీ అసలు నువ్వు ఆ టవర్ ఎక్కడానికి కారణాలు ఏంది? నేను గవర్నర్ గారికి లెటర్ రాసిన మా ఈ బస్సుల ఇష్యూ గురించి. నేను రిప్లై వచ్చింది, ముఖ్యమంత్రి గారికి లెటర్ రాసిన, రిప్లై రాలేదు. కలెక్టర్ గారికి లెటర్ రాసిన, రిప్లై వచ్చింది, కానీ ఇప్పటి వరకు శాంక్షన్ లేదు సార్. ఏంది ఆ సమస్య ఏంది? ఇంట్లో ఉంది సార్, మా బస్సులో ఇద్దరు మహిళలు ఇద్దరు అనిపించారు సార్. వరద వచ్చినప్పుడు రీసెంట్ గా డబుల్ బెడ్రూమ్ రాగా ఒక జాంగీర్ అనే సోదరు మా ఇంటి పక్కన ఉంటాడు, ఊరేసుకుని ఆత్మహత్య చేసుకుంటు సార్. నాకు అది చాలా బాధ అనిపించింది సార్. ఏం చేస్తుంటావు నువ్వు? మా బస్సుల సమస్యలు ఉన్నాయి, కానీ ఎవరు పట్టించుకోలేదు సార్ మా బస్సుల సమస్యలు. నువ్వేం చేస్తుంటావు? నేను డ్రైవర్ సార్. డ్రైవర్ డ్రైవర్ నేను. మీకు ఏదైనా సమస్య వస్తే కాలనీలో కార్పొరేటర్ ఉంటారు, ఎమ్మెల్యే ఉంటారు, వాళ్ళని కలవచ్చు కదా. కలిసినా కానీ ఎవరు వస్తాం చేస్తామని సార్ ఎవరు పట్టించుకుంటున్నారు సార్. అయితే ఇప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గర కూడా నేను 15 రోజులు పోయినా సార్. నేను ఇప్పుడు వస్తా అంటాడు, అప్పుడు రాస్తారు. నువ్వు టవర్ ఎక్కితే సమస్య తీరుతుందా? దృష్టి అయితే పడుతుంది కదా సార్, ఎందుకు ఎక్కింది అనేది దృష్టి పడుతుంది. కానీ అక్కడ నీ ఫ్యామిలీ, పిల్లలు, భార్య ఏడుస్తున్నారు. ఏదన్నా కాల్ జారి కింద మిస్టేక్ అయితే ఎంత ఇబ్బంది. అంటే బతుకుండి కొట్లాడాలా కానీ చనిపోయి కొట్లాడతావా? బతుకుండి కొట్లాడాలి సార్. సార్ ఇదిగో ఎన్ని సార్లు సార్ ప్రగతి వన్ పోతే మెడల్ పట్టి నువ్వు చేసి సార్ రిప్రెజెంట్. నీకు పోతే పోస్ట్ చేసి ఇస్త్రీ పోస్ట్ చేసిన నాది సమస్య. మీ సొంత ఊరు ఏ ఊరు? మా సొంత ఊరా సార్? నల్గొండ సార్. ఎన్ని రోజుల నుంచి ఇక్కడ నువ్వు బ్రతుకు తెరువు కోసం వచ్చినావు? బ్రతుకు తెరువు కాదు సార్, నేను పుట్టి పెరిగింది ఒసికి. మా అమ్మ నాన్న ఇక్కడనే భయపడుతు. నేను పుట్టి పెరిగింది ఇక్కడనే. ఇప్పుడు నువ్వు ఆ టవర్ మీదనే కూర్చుంటే నీ సమస్యనైతే తీరదు కదా. కిందికి వచ్చి ఇప్పుడు అక్కడ ఇంతమంది అధికారులతో మాట్లాడి కిందకి వచ్చి మీడియాతో మాట్లాడి సార్. మీరు ఏడున్నారు సార్? ఇప్పుడు చెప్పండి, నేను స్టూడియో లైవ్ నుంచి స్టూడియోలో ఉన్నాను. రండి సార్, మీరు రండి, లైవ్ పెట్టు రండి సార్. మళ్ళీ వచ్చి మీరు కింద దిగండి, మన మీడియా వాళ్ళు అక్కడే ఉన్నారు అందరూ. ఏడే ఉన్నారు సార్? కిందనే ఉన్నారు శ్రీనివాస్ అని మా రిపోర్టర్ కూడా, అందరు అక్కడే ఉన్నారు, మీడియా వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. నువ్వు కిందికి వచ్చి నీ సమస్య ఏందో వాళ్ళకి చెప్పు, ఖచ్చితంగా క్లియర్ అది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాము, మీడియా కూడా నీకు సపోర్ట్ గా ఉంటుంది. అంతేగాని నువ్వు సెల్ టవర్ దిగండి కిందికి. దిగుతాను సార్, దిగుతాను. నువ్వు కిందికి దిగండి. మా బస్సులో ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. నరసింహరావు గారు, నేనేమంటున్నాను, మీ సమస్యలు ఉన్నాయి సరే, ఓకే, మిమ్మల్ని ప్రతి దగ్గర పోయిన దగ్గర పట్టించుకోలేదు అంటారు. రేపు మా స్టూడియోలో కూర్చోబెడతాను, నీ సమస్యలు ఏందో లైవ్ లో చెప్పుదు. నువ్వైతే ముందు కిందికి దిగండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు ముందు ఇప్పుడు కిందికి దిగి. నాకు దిగుతా సార్, దిగుతా. ఇంకో విషయం సార్, ఇదే కాకుండా సార్ మా బస్సులో అవేర్ గ్లోబల్ హాస్పిటల్ ఉంది సార్. చెప్పానండి సార్, 2003-2004 మేము ఫ్రీగా ట్రీట్మెంట్ చేయించుకున్నాం సార్ హాస్పిటల్లో. తెలంగాణ పేద ప్రజల పేరు చెప్పి నిర్మించిన హాస్పిటల్ ఈ రోజు కార్పొరేటర్ చేతిలోకి వెళ్ళిపోయింది. హలో, అవేర్ గ్లోబల్ హాస్పిటల్ అది ప్రైవేట్ దవాఖానా? కాదు సార్, అవేర్ సంస్థ కార్పొరేటర్ చేతిలోకి వెళ్ళిపోయింది. దీని వెనుక ఎవరు వస్తాం అన్నది సిబిఐ చేత విచారణ జరగాలి. తిరిగి తెలంగాణ పేద ప్రజల కోసం హాస్పిటల్కి అందుబాటులోకి రావాలి. ఇది సార్ సమస్య. ఒకటి నర్సింగ్ రావు గారు, నీ ప్రధాన నీకు డిమాండ్లు ఏవైతున్నాయో కింద ఉండి మీడియాతో మాట్లాడండి, అధికారులతో మాట్లాడండి. ఒకటి రెండుసార్లు ఖచ్చితంగా మీడియాతో నీ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయో అన్ని చెప్పుకోండి. అంతేగాని కింద ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు, మీ పిల్లలు ఏడుస్తున్నారు. అక్కడికి వెళ్ళి నువ్వు దిగేటప్పుడు అది స్లిప్ అవుతుంది, కొంచెం జాగ్రత్తగా ఇప్పుడు కిందికి దిగండి. కిందికి వచ్చాక మీడియాతో మాట్లాడండి. కింది దిగుతున్నారా ఇప్పుడు? దిగుతా సార్, దిగుతున్నా సార్. ఇప్పుడు కింది దిగుతున్నారా మీరు? దిగుతా సార్. దిగండి ఇప్పుడు, కింది దిగితే మీడియా కిందనే ఉంది మా వాళ్ళు. నీకు నెంబర్ కూడా మెసేజ్ పెడుతున్నాను, నువ్వు కిందికి వచ్చి మాట్లాడండి లైవ్ లో. కింది దిగండి, కింది దిగితే మీడియా కిందనే ఉంది మా వాళ్ళు. నీకు నెంబర్ కూడా మెసేజ్ పెడుతున్నాను, నువ్వు కిందికి వచ్చి మాట్లాడండి లైవ్ లో. కింది దిగండి, కింది దిగితే మీడియా కిందనే ఉంది మా వాళ్ళు. నీకు నెంబర్ కూడా మెసేజ్ పెడుతున్నాను, నువ్వు కిందికి వచ్చి మాట్లాడండి లైవ్ లో. కింది దిగండి, కింది దిగితే మీడియా కిందనే ఉంది మా వాళ్ళు. నీకు నెంబర్ కూడా మెసేజ్ పెడుతున్నాను, నువ్వు కిందికి వచ్చి మాట్లాడండి లైవ్ లో. కింది దిగండి, కింది దిగితే మీడియా కిందనే ఉంది మా వాళ్ళు.
నీకు నెంబర్ కూడా మెసేజ్ పెడుతున్నాను, నువ్వు కిందికి వచ్చి మాట్లాడండి లైవ్ లో. కింది దిగండి, కింది దిగితే మీడియా కిందనే ఉంది మా వాళ్ళు. నీకు నెంబర్ కూడా మెసేజ్ పెడుతున్నాను, నువ్వు కిందికి వచ్చి మాట్లాడండి లైవ్ లో.